అంటే లొల్లి తప్ప ఇది లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం. ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుంది. దళిత బంధు పాటలు రాస్తే బాలశ్రీని రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చెందుండే కళాకారుడు చనిపోయిండు. దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనికి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసినాం మనం. ఆఫీస్ ఆడగా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే. ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది. కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది, మన డబ్బా ఒకటి కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లానే మనం ఇంట్లో పండుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలిని తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి. బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని 7 April కరెక్ట్ ఎలక్షన్ మధ్యలో ఉండే అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం. బీఆర్ఎస్ వార్షికోత్సవం మిగతా కార్యక్రమాలకు అన్నిటికీ అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని రూపకల్పన చేసుకుందాం, ముందు కొనసాగుదాం. ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా, దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు 100కు 100% చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తే తప్ప ఎట్టి పరిస్థితిలో విశ్రమించే ప్రశ్న లేదు, విరమణ చేసే ప్రశ్న లేదు. తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ పార్టీ పుట్టిందే మీకోసం, ఈ పార్టీ ఉన్నదే మీకోసం, తప్పకుండా మీకోసం అడుగడుగున పోరాటం చేస్తుంది, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతుంది తప్ప వేరే ఇంకో ఆలోచన లేదని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి 50 మంది తెలంగాణ ప్రజానీకానికి, మన గులాబీ సైనికులకు, ఉద్యమ సహచరులకు, అందరికీ అమరులైనటువంటి విద్యార్థులకు, మిత్రులకు,